రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా కాలం తరువాత విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర జనంలోకి రానున్నారు. ఈ నెల 13న అంతర్వేదిలో పర్యటించి ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన రథాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ నెల 19న అంతర్వేదిలో పర్యటించి కొత్త రథాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. ఎంతో నమ్మకంగా దేవాదాయ బాధ్యతలు అప్పగిస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల జరిగిన పరిణామాలను సరిగా డీల్ చేయలేకపోయారన్న భావనలో ఉన్న ఏపీ సీఎం తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు చెప్పారు. నేటి మఠాధిపతులు సాధువుల కీలక సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్న జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పెద్ద దిక్కుగా భావించిన స్వామీజీ కూడా ఆపద కాలంలో ఆదుకోలేదని తానే స్వయంగా దేవాలయ బాట పట్టనున్నారు ఏపీ సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్యామశివరావు అందిస్తారు. శ్యామశివరావు చెప్పండి, సీఎం జగన్ స్వయంగా దేవాలయాల బాట పట్టినట్లుగా తెలుస్తోంది, ఆయన పర్యటన ఎప్పుడు ఖరారవుతుంది, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రానికి రానున్నారు. ఇప్పటికే ఇక్కడ నూతనంగా 7 అంతస్తులతో నిర్మించి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిన రథాన్ని ఆయన ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 22వ తేదీన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక కళ్యాణం, 23వ తేదీన నూతన రథంతో రథోత్సవం కార్యక్రమం ఉంది. రథోత్సవానికి రావాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రి సీఎం గారిని కోరడం జరిగింది. కానీ ఆ రోజు వేరే షెడ్యూల్ ఉండడంతో పాటు ఇటీవల 2 రోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఇతర పీఠాధిపతులు మఠాధిపతులు సమావేశం అవడం ఎంత కలవరానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో 23 గంటల ముందుగానే ముఖ్యమంత్రి అంతర్వేది రానున్నారు. అంతర్వేది రథం దగ్గర సంఘటన తర్వాత రాష్ట్రంలో వరుస దాడులు జరిగినాయి. ఈ రథం విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పింది. దీనికి అయ్యే 90 లక్షల వ్యయం ప్రభుత్వం ఇస్తుందని చెప్పింది. కానీ ఆ నిధులు దేవాదాయ శాఖ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ అసమ్మతి ఈ అసంతృప్తి చల్లార్చడానికి ముఖ్యమంత్రి పర్యటన సిద్ధం చేశారు. దీనికి తోడు 2 రోజుల క్రితం జరిగిన స్వామీజీల సదస్సుకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని ఆహ్వానించలేదు. దాంతో ఆయన కూడా ఒకంత కలవరానికి గురయ్యారు. హిందూ బోధల్లో ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి తనకు వ్యతిరేకత వస్తుందని స్వామీజీ అనుచరులు కూడా వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ స్వామీజీ మా వెంటే ఉన్నారని చెప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్ కి సంకేతం పెంపడానికి స్వామీజీని పిలిచింది. ఆయన 13వ తేదీన విశాఖ జిల్లాలో బయలుదేరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుక్కటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శిస్తారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో నిత్య కళ్యాణం పచ్చితారణం వివరా జిల్లా శ్రీ భద్రకాళి సమేత వీరస్వామి దేవాలయం మురమళ్ళ అది సందర్శించిన అనంతరం అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవస్థానం వెళ్తారని ఇప్పటిదాకా దేవాదాయ శాఖ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ముఖ్యమంత్రి పర్యటన 19ని స్వామి స్వరూపానంద పర్యటన 13ని ఖరారైంది. కానీ టైమింగ్స్ మాత్రం తెలియాల్సి ఉంది. ఈ 2 పర్యటనలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రైమ్9 న్యూస్ లో ఈ స్వామి జిల్లా సమావేశం గురించి బహిర్గతం కావడం, దాని తర్వాత ఈ సమావేశాలు పెట్టుకోవడం, వీటన్నిటి దృష్ట్యా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవిపై మాత్రం ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అంతర్వేది కళ్యాణ అనంతరం మంత్రి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా స్వామీజీ పీఠాధిపతులకు సంబంధించిన వర్గాలు తెలియజేస్తున్నాయి. గోవర్ధన, రైట్, థ్యాంక్ యూ.